వరుస ఆత్మహత్యల కారణంగా సీతాఫల్ మండీలోని రవీంద్రనగర్ కాలనీ కూడా 100 ప్రదేశాల జాబితాలోకి చేరిపోయింది. 5-6 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనల ప్రభావం నేటికీ ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ కాలనీలో ఉన్న ఓ గుడిని తొలగించిన తరువాత తమ కాలనీలోకి దుష్టశక్తి ప్రవేశించిందని నమ్ముతారు. 2 నెలల వ్యవధిలో సుమారుగా 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని నెలల పాటు కాలనీ వాసులు కంటి మీద కునుకు లేకుండా గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో కొంతమంది ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతే మరికొందరు దగ్గర్లోనే ఉన్న మరో గుడిలో తలదాచుకునేవారట. ఇప్పటికీ సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత కాలనీలో జనసంచారం కనిపించదు. అంతేకాదు, ప్రతి ఇంటి గోడ మీద జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది. 2012లో చాలా మంది అక్కడ నివసిస్తున్న వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏదో శక్తి ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తోందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. తన ప్రాంతంలో ఉన్న ఓ గుడిని అనివార్య కారణాల వల్ల తొలగించినప్పుడు అక్కడికి దుష్టశక్తి వచ్చిందని చాలా మంది ప్రచారం చేశారు. కొన్ని భయానక సంఘటనలు ఆ ప్రాంతంలో జరిగాయి. అవి కావాలనే ఎవరైనా చేస్తున్నారా, లేక నిజంగానే దుష్టశక్తి పనేనా అనేది చాలా మందికి అనుమానం వచ్చింది. అయితే వారు ఆ దిశగా పరిశోధనలు చేయలేకపోయారు. ఇప్పటికీ హైదరాబాద్ లోని సీతాఫల్ మండీకి వెళ్లాలంటే చాలా మందికి భయం. రవీంద్రనగర్ లో దయ్యాలున్నాయేమోననే అనుమానం చాలా మందికి ఉంది. అయితే ఆ విషయం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. ఇలాంటి భయంకరమైన సంఘటనలు, విషయాలు మీ పరిధిలో జరిగి ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలపండి.